अपांगलीला मांगल्यदास्तु मम मंगल देवतायाः इदे असल माट मंगल देवतायाः अपांगलीला मम मांगल्यदास्तु अंते सारांश कानी एटुवंटि अपांगलीला एटुवंटि आ तल्लि योक्क चूपु अने दान्नि अंगं हरे पुलक भूषण मास्त्रयंती तो मोदलु पेट्टारु अंटे మనమైతే మహాలక్ష్మిని చూపు అంటున్నాం గాని గురుగారు మొదట చూసినది మాత్రం విష్ణుమూర్తిని చూశారు. అదే విశేషం. అంగం హరేహే అన్నారు. హరేహ అంగం, హరి యొక్క అంగం అంటే నారాయణుని యొక్క శరీరము అని ప్రారంభించారు మొదలు. అంగం అనేటువంటిది, ఈ అంగం అనే దానిలోనే వర్ణానాం ఆది బీజం అయినటువంటి అకారం కనిపిస్తున్నది. శ్రీచక్రంలో మాతృకాన్యాసం చెప్పబడుతూ ఉంటుంది. అందులో ఆ అనే అక్షరం ప్రారంభం. ఈ ఆ అనేది ఒక పెద్ద అపాంగలీల. అక్షరముల గురించి చాలా విశేషం ఉంది. ఆసక్తులు కూడా ఇందులో నిక్షిప్తం చేశారు. ఎందుకంటే శ్రీ విద్య మాతృకా విద్యగా కూడా చెప్పబడుతున్నది. మాతృకా వర్ణరూపిణి అనే నామం మనకి ఉన్నది కదా, అందులో అకారం నుంచి హకారం వరకు ఉన్న అక్షరములన్నీ కూడా అమ్మవారి యొక్క స్వరూపం. ఈ ఆ నుంచి హా వరకే ఈక్షణ శక్తి ప్రసరణం మొత్తం ఉన్నది. ఆ ఆ నుంచి హం లోపలే సర్వాక్షరములు నిక్షిప్తమై ఉన్నాయి. మనం ఆడే ప్రతి పలుకు, మనం మాటలెందుకు ఆడుతున్నాం, ప్రపంచం కోసం మాట్లాడుతున్నాం. ఈ ప్రపంచంకి సంబంధించిన ప్రతి పని, ప్రతి నామం, ప్రతి రూపం అక్షరబద్ధం. ఈ అక్షరములన్నీ ఆ నుంచి హా లోపలే ఉన్నాయి. అందుకు అహంలోనే అన్నీ ఉన్నాయి. ఆ హా మధ్యలోనే సర్వం దాగి ఉన్నాయి. అందుకు ఆది బీజమైన ఆ అనేది ఉన్నదే, అది పూర్ణ వికసనానికి గుర్తు. మనం కూడా మాట్లాడేటప్పుడు పూర్తిగా నోరు తెరుచుకునే అక్షరం ఆ. హాకి మళ్ళీ కష్టపడాలి, ఆకేం కష్టపడక్కర్లే. ఆ అనేది అక్షరాలు రానివాడైనా అన్నం తినడానికైనా అంటాడు. ఆ అని అనగానే ఆ పూర్ణ వికసనం అనే దాన్ని తెలియజేస్తుంది. అటు తర్వాత ఊం ఓం అని మిగిలినవన్నీ కూడా అది క్రమంగా మూసుకోవడం ఓం అన. ఇది మన యొక్క అక్షరక్రమ నిర్మాణం చాలా విశిష్టమైనది. అందులో అకారంతో ప్రారంభించడం వర్ణానాం ఆది అనడు. అలాగే అకారం వర్ణానాం అకారోస్మి అని చెప్పాడు కదా కృష్ణ పరమాత్మ గీతలో. అక్షరాణం అకారోస్మి, అక్షరముల్లో నేను అకారస్వరూపుణ్ణు అని తెలియజేశాడు ఆయన. అందుకు ఆయన్ని తెలియజేస్తున్నారు కనుక హరేహే అని. అంగం హరే పుల్లక భూషణ మాస్త్రయంతి అనేటువంటిది, హరి యొక్క శరీరాన్ని ఆశ్రయించుకున్న అమ్మ చూపులు నాకు మాంగళ్యములిచ్చుగాక అని ఇప్పుడు మరొక అర్థానికి వచ్చాం. ఇంతవరకు అమ్మ చూపులు మనకు మాంగళ్యములిచ్చుగాక అని అనకుండా హరిని ఆశ్రయించిన అమ్మ చూపులు మాకు ఆనందమునిచ్చుగాక.